పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం మండపాక యువకుడి హత్యోదంతం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ దళిత సంఘాల ఆధ్వర్యంలో ప్రధాన రహదారిపై ధర్నా చేశారు. దోషులను గుర్తించి శిక్షించకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ నెల 8వ తేదీన ఇంటి నుంచి బయటకు వెళ్లిన సీలన్ రఘుబాబు హత్యకు గురయ్యాడు. రఘుబాబుతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న మహిళ కుటుంబ సభ్యులే హతమార్చి ఉంటారని బంధువులు ఆరోపిస్తున్నారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండు కుటుంబాల మధ్య ఘర్షణ తలెత్తే అవకాశం ఉందని భావించిన పోలీసులు గ్రామంలో భద్రత పెంచారు. కొవ్వూరు డీఎస్పీ వెంకటేశ్వరరావు గ్రామంలో పరిస్థితిని సమీక్షించారు. శీలం రఘుబాబు అండి. 8వ తారీఖు మిస్ అయిపోయాడు సార్. ఫ్యాక్టరీలోకి వేస్తున్నాడు కదా, మేబీ డ్యూటీకి వెళ్ళాడా ఏంటి అనుకున్నామండి. కుర్రాడు కదా, ఫ్రెండ్స్ దగ్గర ఉండి ఉంటాడు అనుకున్నామండి. సాయంత్రం దగ్గర అప్పుడు కంగారు వచ్చిందండి. ఫ్యాక్టరీలో ఎంక్వైరీ చేసామండి, ఫ్యాక్టరీలో లేడన్నారు. సర్లే అనేసి ఫ్రెండ్స్ దగ్గర ఎంక్వైరీ చేసాం, మా దగ్గరికి రాలేదన్నారు. కుర్రాళ్ళందరిలో ఏదో టాక్ ఉందండి, ఎవరో ఒక అమ్మాయితో తిరుగుతాడు ఏదో అన్నట్టుగా. క్లాస్మేట్ ఆ కుర్రాడికి, కానీ మ్యారేజ్ అయిపోయిందంటండి, మ్యారేజ్ అయిపోయిన అమ్మాయి అంట. సరే అనేసి వెళ్ళి అక్కడ ఎంక్వైరీ చేస్తే వాళ్ళు ఏమన్నారంటే, వాళ్ళ తమ్ముడు వాళ్ళు ఏమన్నారంటే, వచ్చాడు మొన్న వచ్చాడు ఆ కుర్రాడు, గబగబా అని గట్టిగా కేకలేసి పడదామని వాడికి పరుగులెట్టేసి గోడదుకు పారిపోయాడు. కూడా ఫాలో చేసాం కానీ దొరకలేదు, లేదంటే అప్పుడే ఫాలో చేసి తిప్పేద్దాం ఈ టైప్లో మాట్లాడారు సార్. పోలీసులకి కంప్లైంట్ ఇస్తే గుడిలో ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఒక అబ్బాయిని కాల్ చేశారు, ఏదో శవం కనిపించింది అన్నట్టు వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి. తర్వాత రోజు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత రోజుకి కొంచెం గుర్తుపట్టి చెప్పులు అయ్యి వెళ్ళి చూసినట్టుగా మా వాడిదే అని తేలిందండి. చేసి మాకు న్యాయం జరిగేలాగా అందరూ చేస్తారని కోరుకు. ఇది చాలా దారుణమైన విషయం. ఇది సుమారు హత్య జరిగి ఇప్పటికే 3 రోజులు కావస్తుంది. ఇంతవరకు దోషులు ఎవరనేది గుర్తించకపోవడం మరి చాలా పోలీసులు వాళ్ళ వైఫల్యం. మరిది అత్యంత కిరాతకంగా అత్యంత హేయంగా పెట్రోల్ పోసి తగలబెట్టి సజీవంగా తగలబెట్టిన ఈ దోషులు ఎవరైతే ఉన్నారో వారిని అందరినీ కూడా వెంటనే అరెస్ట్ చేయాలి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలి. ప్రభుత్వం వెంటనే అధికారులు వెంటనే స్పందించి బాధిత కుటుంబానికి న్యాయం చేయని పక్షంలో మేము ఖచ్చితంగా దీని ఉద్యమ రూపం తీసుకుంటాం.